नमस्ते सर चंद्रबाबु नायडु गारु एदैते सुप्रीम कोर्ट लो दाखिल चेसिनटुवंटि क्वाश पिटिशन उंदो मरि दानि विचारण अनेदि रेपु अक्टोबर 9 सोमवारानिकैते वायिदा पडिंदि मरि अदि सोमवारानिकि असलु लिस्टिंग अयिंदा एवरु बेंच मुंदुकु वस्तुंदि ప్రధానంగా అయితే 17 ఏమేలే వాదనలు వినిపించబోతుండగా తెలుస్తుంది మరి చంద్రబాబు గారి క్లాష్ పిటిషన్ లో అసలు సుప్రీం కోర్టు లో ఏం జరగబోతుందని ఒక అడ్వకేట్ గా మీరు అనుకుంటున్నారు సార్ నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్లాష్ పిటిషన్ సుప్రీం కోర్టు లో ఐటమ్ నంబర్ 59 గా వచ్చింది అనిరుద్ధ్ రాయ్ బోస్ హానరబుల్ జస్టిస్ బేలయం త్రివేది గారి బెంచ్ కి వచ్చినది ఐటమ్ నంబర్ 59 బహుశా ఇది ఆఫ్టర్ లంచ్ వచ్చే అవకాశం ఉంది అలానే విజయవాడలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పిటి వారెంట్ల మీద పోలీస్ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ మీద బెయిల్ మీద కూడా ఆర్డర్స్ రిజర్వ్డ్ చేసి సోమవారమే వాయిదా అయి ఉన్నది సుప్రీంకోర్టులో ఐటమ్ నెంబర్ 59 గా ఉంది కనుక లేట్ అవర్స్లో వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ లంచ్ వచ్చే అవకాశం ఉంది రేపు ఏదైనా చాలా క్రియాశీలకమైనటువంటిది రేపు చాలా ఉత్కంఠభరితమైనది కూడా చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు సంబంధించిన చాలా ఉత్కంఠమైన రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే దిగువ కోర్టులో ఏసీబీ కోర్టులో మూటి మీద తీర్పులు రిజర్వ్ కాబడి ఉండటం సుప్రీంకోర్టులో కూడా ఐటమ్ నెంబర్ 59 క్వాష్ పిటిషన్ మీద వెళ్ళటం ఈ ఇంపార్టెంట్గా సెక్షన్ 17A మీదే జరుగుతూ ఉన్నది నిన్న విజయవాడ కూడా 17A మీద జరిగింది హైకోర్టులో కూడా 17A మీద క్వాష్ మీద వెళ్ళినప్పుడు డిస్మిస్ చేయటం దాని మీద ఏపీసీఐడి సుప్రీంకోర్టుకు రావటం జరిగింది 17A అప్లికబిలిటీ మీద జరుగుతూ 17A అనేది 26/7/2018 ది ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ దీని ప్రకారంగా ఈ సెక్షన్ అనేది 26వ తారీఖున 7వ నెల 2028 నుంచి అమల్లో ఉన్నది దీని మీద ఇప్పుడు కేసు కుట్ర జరిగిన దగ్గర నుంచా లేదా ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచా కేసు నమోదైన దగ్గర నుంచా లేదా కుట్ర పన్నారు అభియోగం పొందారు ఈ నేరారోపణ అప్పటి నుంచి జరిగింది అనే తత్వంలో ఎప్పటి నుంచి అనేది క్లారిటీ అనేది బహుశా చంద్రబాబు నాయుడు గారి కేసులో రాబోయే తీర్పులో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే గొప్ప తీర్పుగా నేనైతే అభివర్ణిస్తాను ఇలాంటి కేసుల్లో గతంలో యడ్యూరప్ప గారి కేసులో కూడా దీని మీద స్టే ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు సీజే గారు ఇప్పుడున్నటువంటి సీజే గారు చంద్రచూడ్ గారు కోహ్లీ గారు కూడా హిమా కోహ్లీతో కూడినటువంటి ధర్మాసనం సెప్టెంబర్ 2002 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు యడ్యూరప్ప గారికి ఇలాంటి కేసులోనే స్టే ఇవ్వడం జరిగింది 17A అప్లికబిలిటీ అవుతుందని దీని మీద చట్టం ఉద్దేశం కూడా అదేను గతంలో కొన్ని పదవుల్లో చేసినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావచ్చు లేదా మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా కీలక అధికార పదవుల్లో ఉన్నట్టు కీలక ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు వారు ప్రభుత్వం మారినప్పుడు కొన్ని రాజకీయ కుట్రలతోటి లేదా ఇబ్బందులతోటి వారి మీద కేసులు పెట్టే అవకాశం ఉందని వాళ్లకు చట్టం ఒక రక్షణగా ఉండవలసిన బాధ్యత వస్తుందని చెప్పి కేసులు ఏదైనా పెట్టే పనికైతే ముందస్తుగా రాష్ట్ర గవర్నర్ అనుమతి అవసరమని చెప్పి లెజిస్లేటివ్ యొక్క ఉద్దేశం అది ఎందుకంటే ఎప్పుడైతే కేసు పెడతారో కేసు పెట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ నమోదప్పుడే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి చట్టం మెయిన్ ఉద్దేశం అది అలా కానట్లయితే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే కుట్ర జరిగింది ఈ సెక్షన్ అప్లికబిలిటీ లేదని చెప్పి మిస్యూజ్ జరిగే అవకాశం ఉన్నది ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి కేసులో 17A అనేది అప్లికబిలిటీ వస్తుంది 17A అప్లికబిలిటీ అయితే కనుక గవర్నర్ గారి యొక్క ముందస్తు అనుమతి లేకుండా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చెల్లుబాటు కాదు తద్వారా ఏర్పడినటువంటి రిమాండ్ అనేది ఇల్లీగల్ వస్తుంది అందుకని అన్ని కేసుల్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి దీని మీద ఇప్పటికే వాడివేడిగా డిబేట్ జరిగింది వాడివేడిగా వాదోపవాదాలు జరిగినవి ఇవి కేసు పెట్టిన దగ్గర నుంచా లేదా కుట్ర పనిన దగ్గర నుంచా అనేది భవిష్యత్తులో ఈ వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు కేసు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో
ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లెజిస్లేటివ్ ఉద్దేశం కూడా అదే. అందుకని ముందస్తుగా అనుమతి తీసుకోలేదు కనుక ఈ మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఇవి ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టిన వాటికే ఇది అప్లికబిలిటీ వస్తుంది. లేదా ఐపీసీ సెక్షన్లో పెట్టిన వాటికి అప్లికబిలిటీ లేదు. చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి కేసులు కనుక ముందస్తు అనుమతి తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే వారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద కొత్త నిర్వచనం వచ్చే అవకాశం ఉంది, క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవి అన్నింటిలో కూడా రిపోర్ట్ కాబడతాయి. భవిష్యత్ ఇలాంటి కేసులకి చంద్రబాబు నాయుడు గారి కేసు అనేది ఒక మార్గదర్శకంగాను ఒక అర్థవంతంగాను ఉండే అవకాశం ఉంది. కానీ కొన్ని సమాచారం ఏంటంటే అసలు ఈ సెక్షన్నే రద్దు చేయవలసిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఇది యాక్చువల్గా ఈ సెక్షన్ అనేది 26వ తారీఖున 7/2018లో ఈ సెక్షన్ అనేది యాక్ట్గా వచ్చిన తర్వాత ఇంచుమించుగా 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేసు విచారణలో ఉండగా ఈ సెక్షన్ మీద ఇప్పుడు సెట్ అసైడ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసుల మీద మరోసారి కాలయాపన చేసే ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిణామంలో ప్రముఖ న్యాయవాదుల ద్వారా, సీనియర్ కౌన్సిల్ ద్వారా వైఎస్ఆర్ పార్టీనే వెనకుండి వెళ్ళినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది పార్లమెంటులో ఒక చట్టం, పార్లమెంటు ద్వారా ఒక చట్టంలో ఏర్పడిన తర్వాత కోర్టు జోక్యము ఉండదు. అది కూడా 2018 26/7/2018 అమల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేసులు సుప్రీంకోర్టులో ఉండగా ఇంచుమించుగా హీరింగ్ అంతా అయిపోయింది, వాదోపవాదనలు అయిపోయినాయి. ఈ సందర్భంలో తీర్పు వెలువరించే సమయంలో దీన్ని సెట్ అసైడ్ చేయమని 17A చెల్లుబాటు ప్రశ్నార్థకంపై ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా స్టే ఇమ్మనే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారిని మరో కొంతకాలం పాటు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా లోపల ఉంచేదానికి ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ఆశ్రయించినట్టుగా ప్రజలు భావించవలసి వస్తుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి కీలకమైన రోజులని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దిగువ కోర్టు అయినటువంటి గౌరవ ఏసీబీ కోర్టులో తీర్పులు వెలువరిస్తారు. మూటి మీద కూడా పీటీ వారెంట్ల మీద చంద్రబాబు నాయుడు గారికి అరెస్టుకి ఇవ్వాలా లేదా అనే విషయం మీద, చంద్రబాబు నాయుడు గారి బెయిలీ విషయం మీద కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో క్వాష్ మీద, మిగతా కొన్ని కేసుల మీద హైకోర్టులో కూడా వచ్చే వారంలో కీలకమైన మార్పుగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా మాకు తెలిసినంత వరకు కూడా సెక్షన్ మీద అప్లికబిలిటీ మీద అయితే కనుక చంద్రబాబు నాయుడుకి క్వాష్ కావటమా లేదా స్టే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సార్, మరి ఏసీబీ కోర్టులో కూడా తీర్పు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి, మరి దానికి సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద పోలీస్ కస్టడీకి మరోసారి పెంచే అవకాశం లేదు. ఏదైతే 15 డేస్ బియాండ్ అవుతుందో, రిమాండ్ బియాండ్ అవుతుందో, మామూలుగానే పోలీస్ కస్టడీ అనేది డజంట్ అరైజ్ అనమాట. ఆల్రెడీ ఆయన ఇంచుమించుగా 3వ సారి ఎక్స్టెన్షన్ అయిపోయింది, 4 రోజులు పైన అవుతుంది. ఆల్రెడీ ఆయన 2 రోజులు పోలీస్ కస్టడీలో విచారించడం జరిగింది. వీళ్ళు కోర్టు వారికి ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేకంగా ఎవిడెన్స్ ఏదైనా సాధించినప్పుడు, ప్రత్యేకంగా ఇంకా ఏదైనా వారి మీద అభియోగం ఉంది, సాక్ష్యాధారాలు ఉన్నాయి, బలమైన కారణాలు ఉన్నట్లయితే తప్ప ఇవ్వటానికి లేదు. ఇచ్చిన సందర్భంలో కూడా చాలా అరుదుగా ఉంటుంది. బియాండ్ 15 డేస్ అయిపోయింది, ఆల్రెడీ 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వటం జరిగింది. అందుకని పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఏమీ లేదు. అయితే మొన్న జరిగినటువంటి వాదనలో ఏపీసీఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదన చేస్తూ 27.5 కోట్ల రూపాయల దాకా తెలుగుదేశం పార్టీకి ముట్టింది, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అవినీతి సొమ్ము ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో వచ్చినాయని చెప్పి కోర్టు దృష్టికి తీసుకురావటం, కోర్టులో ఒక డాక్యుమెంటరీ ఫైల్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికల ఎలక్షన్ అధికారికి ఇవ్వటము,
తెలుగుదేశం పార్టీ వారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సంబంధించిన డాక్యుమెంట్ లో ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి తీసినట్టుగా తెలియవచ్చింది. దీని మీద మరొక్కసారి విచారణ అనే అవకాశమే ఉండదు. మరొక్కసారి విచారణ అనే అవకాశమే ఉండదు. ఎందుకంటే 27.5 కోట్ల అనేది ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అనేది ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగితే, ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా అవినీతి సొమ్ము ఉన్నట్లయితే ముందు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి అప్పుడే 27.5 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన సందర్భంలో ఇంచుమించుగా 100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ సంబంధిత ఇయర్లోనే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రావటం జరిగింది. ఈ అన్నోన్ పర్సన్ నుంచి, ఇండివిజువల్ నుంచి కానీ, కార్పొరేట్ సంస్థల నుంచి కానీ, లేదా ఇంకొక విధంగా కానీ ఏ పార్టీకి నగదు రూపంలో వచ్చినా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మార్చుకొని నిర్దిష్టమైన సమయం ద్వారా దాన్ని నగదుగా మార్చుకుంటారు. దీని లోపుగా దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టి ట్యాక్స్ చెల్లించవలసి ఉంటే చెల్లించిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్గా మార్చిన తర్వాత తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా వీరు ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ చీఫ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లీగలైజ్డ్ ఈజ్ వైట్ అమౌంట్. దీన్ని తీసుకొని వెళ్ళి ఒక అవినీతిగా కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళటం కోర్టు సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి కాదని మా భావన. ఎందుకన్నట్లయితే 27.5 కోట్లు తెలుగుదేశం పార్టీ ముట్టి ఉన్నట్లయితే 100 కోట్లు తీసుకున్నటువంటి వైఎస్ఆర్సిపి కూడా భవిష్యత్తులో సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేకరించినది 2018 నుంచి 2023 వరకు 13,74 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అమ్మటం ద్వారా, విక్రయించడం ద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ను నగదు రూపంలో తీసుకున్నాయి. అత్యధికంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే బీజేపీ ఇంచుమించుగా 5,300 కోట్ల పైచిలకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఉంది. తెలుగుదేశం కన్నా ఎక్కువ ఉన్నట్లు ఎలక్ట్రల్ బాండ్స్ మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి 100 కోట్ల దాకా ఉంది. మమతా బెనర్జీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, అన్ని పార్టీలు కూడా ఇలా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఉన్నాయి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి లీగలైజ్డ్. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఇవన్నీ కూడా సంబంధిత స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ రూపాన ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దీంట్లో విధి విధానాలకు సంబంధించి ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ప్యూర్లీ వైట్ అమౌంట్ కాబట్టి ఎప్పుడో ఇచ్చినటువంటి టీడీపీ వాళ్ళు సమర్పించిన డాక్యుమెంట్ని తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఒక వక్ర భాషణం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, భవిష్యత్తులో కోర్టు నుంచి చివాట్లు తింటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంటే కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టును తప్పుదోవ పట్టించడం చాలా తప్పిదనం. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సిపి 100 కోట్లు తీసుకుంది. 100 కోట్లు తీసుకున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రచురితమైనది. 25 కోట్లు తీసుకున్నటువంటి టీడీపీ అవినీతి చేసినట్లయితే వైఎస్ఆర్సిపి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ఈ విషయం మీద పోలీస్ కస్టడీకి ఇవ్వమని కోరారు. కనుక ఆ విషయం మీద పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. బెయిల్ మీద కూడా బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ రోజు ఇంచుమించుగా సోమవారం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో, వెనువెంటనే విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో కూడా ఉత్తర్వులు వెలువరించే అవకాశాలు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఉన్నాయి.